हाय अंडी अंदर की नमस्कार नेनु वी जोश्ना वेलकम टू जोश वीलॉग्स यूट्यूब चैनल टुडे नेनु चूपिंचे रेसिपी रेस्टोरेंट स्टाइल वेजिटेबल पलाव अदि एला तयारु चेयालो मनं इप्पुडु चूसेदां मुंदुगा ओक गिन्ने तीसुकोनि अंदुलो मूडु कप्पुल वरकु बियानि वेसुकोनि बासमती रईस का नार्मल मसूर रईस का ये रईस मन वेकोच अभी कड़गी नाबेकोवाली अरगंट सेपू तरवा स्टवीद गिनेको अंदर नील पोसको अभी वेड़ा कोई मिलमेकर् वेवाली मिलमेकर् उड़कीन तरवा चलाचाली तीस पक्न पेवाली तरवा पलाव चुस्कान स्टवीद గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ అండ్ కరేపాకు వేసుకొని వేగనిచ్చుకోవాలి ఈ వేగే లోపు పక్కన మిక్సీ జార్లో పచ్చిమిర్చి టమాటాలు వెల్లుల్లి కొద్దిగా అల్లం అండ్ పొడి ఆకు వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే ఇలా పేస్ట్ అవుతుంది ఇలా పేస్ట్ వచ్చిందని పక్కన పెట్టుకొని ఆనియన్ కరేపాకు వేగిన తర్వాత మనకు కావాల్సిన వెజిటబుల్స్ వేసుకొని అవి కాసేపు వేగనివ్వాలి తర్వాత మూత పెట్టేసుకొని మనం చల్లార్చిన మిల్ మేకర్ ని ఇలా చేసుకోవాలి నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మిల్ మేకర్ చాలా సాఫ్ట్ గా వస్తుందండి నీళ్ళలో ఉడకబెట్టిన తర్వాత మనము ఎసురు కోసం ఇంకొక గిన్నెలో ఒక కప్ రైస్ కి 2 కప్స్ వాటర్ తీసుకున్నాను నేను 3 కప్స్ చేశాను కాబట్టి 6 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి మన కుక్కర్లో చేసుకున్నట్లయితే దానికి ఎసురు వేరేలాగా ఉంటుంది సో మనం గిన్నెలో చేసుకున్నాం కాబట్టి ఒక కప్ రైస్ కి 2 కప్స్ వాటర్ అందులో జీలకర్ర సాజీరా లవంగాలు దాల్చిన చెక్క వేసుకొని మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మనము ఇవన్నీ ఉడికించుకోవాలి తర్వాత ఫ్రై అవుతున్న వెజిటబుల్స్ లో లాస్ట్ లో కొన్ని బటానీలు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత మిల్ మేకర్ వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి మనము అవి ఫ్రై అయ్యాక లాస్ట్ లో మనకి స్వీట్ కార్న్ ఇది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు తర్వాత మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం వేసి కాసేపు మరిగించుకోవాలి మూత పెట్టుకొని కాసేపు మరిగించుకోవాలి మరిగిన తర్వాత మూత తీసి అందులో మనం కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కలిపుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ని వేసి కూడా కలిపుకోవాలి వెజిటబుల్స్ అన్ని దానికి మసాలా అంతా బియ్యానికి పట్టేంత వరకు మనం అలా కలుపుకుంటూ ఉండాలి తర్వాత మనము ఎసురు వేసుకున్న నీళ్ళు ఉడకబెట్టాం కదా ఆ వాటర్ ని ఈ బియ్యంలో వేసి మనము ఇది అయ్యేంత వరకు మూత పెట్టుకోవాలి ఉడికేంత వరకు మూత పెట్టుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టామంటే మాడిపోతుంది కదా లాస్ట్ లో కొంచెం salt వేసుకోవాలి ఎందుకంటే నేను salt తినను కాబట్టి నేను salt వేసుకోమండి లాస్ట్ ఒక 15 నిమిషం తర్వాత లో ఫ్లేమ్ లో ఉడికించుకున్న తర్వాత లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ వెజిటబుల్ పలావ్ రెడీ థాంక్యూ అండి ఫర్ వాచింగ్ ఇలాంటి చాలా రెసిపీస్ కావాలి మీకు అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థాంక్స్ ఫర్ వాచింగ్